ప్రభుత్వం అన్ని దొంగ కేసులు పెడుతోందని చెప్పి రేపొద్దున కోర్టుకెళ్లి చంద్రబాబు బయటికి రావచ్చు. ఓకే, ఇదిగో చూసారు కదా మీ కోర్టులోనే 4-5 కేసులు వేసారు, ఈ ట్రాన్సిట్ ఇదే మన పిటి వారెంట్లని వేస్తున్నారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఇదంతా చెప్పి తీసుకెళ్లి హైకోర్టులో కొట్టేయించుకోవచ్చు, రిమాండ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. తెలివైన వాళ్ళు అయితే ఆ పని చేయరు తెలిసి. ఈ లోపుగా రిమాండ్ అంటే 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కొనసాగించడం కామన్. ఇదే కేసులో 14 రోజులు రిమాండ్ మళ్ళీ పొడిగిస్తున్నాం, ప్రతి 14 రోజులు పొడిగిస్తూ ఉంటారు, 90 రోజుల దాకా ఇస్తారు. 90 రోజులు అయిన తర్వాత దాన్ని ఏమంటారు, డిఫాల్ట్ బెయిల్ అంటారు. 90 రోజుల్లోపు చార్జ్ షీట్ పెట్టకపోయినా, చార్జ్ షీట్ పెట్టలేదు కాబట్టి బెయిల్ అని రావచ్చు. మన భాస్కర్ రెడ్డికి వచ్చింది, ఎర్రగంగిరెడ్డికి వచ్చింది అట్లాగే కదా, దాన్ని అంటారు డిఫాల్ట్ బెయిల్ అని. 90 రోజుల్లోపు వాళ్ళు చార్జ్ షీట్ వేయలేకపోతే దర్యాప్తు సంస్థల వైఫల్యం కాబట్టి వేయచ్చు అనమాట, ఇది ఇచ్చేయచ్చు బెయిల్. అట్లుంటది. వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఇందులో ఇంకేదన్నా, ఇప్పుడు ఇందులో బాబుని లోపల పెట్టాలి అంటే కేంద్ర సంస్థల ఇన్వాల్వ్మెంట్ అయితేనే నడుస్తుంది. ఈడీ కనుక ఇప్పుడు ఇది ఇక్కడ 2 కేసులు నడుస్తున్నాయి సైమల్టేనియస్ గా, ఇది ఇక్కడ ఏసీబీ కేసు కదా, అక్కడ అవినీతి మన వైజాగ్ లో కేసు నడుస్తుంది ఈడీది, ఇందులోనే వైజాగ్ లో నడుస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ లో ఎక్కడ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చిన వాళ్ళని ఈడీ అక్కడ అరెస్ట్ చేసి పట్టుకుపోయింది. ఆ కేసులో ఈడీ రంగంలోకి వచ్చి ఈ కేసులో మేము